హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆర్ టీవీ ఆన్లైన్ గత ఎపిసోడ్లో డాక్టర్ వైఎస్ రెడ్డి గారు మనకు టీత్ ప్రాబ్లమ్స్ అండ్ దెన్ సొల్యూషన్స్ వివరించారు సో ఈ ఎపిసోడ్లో మరికొన్ని టీత్ ప్రాబ్లమ్స్ అండ్ దెన్ సొల్యూషన్స్ తెలుసుకుందాం నమస్కారం డాక్టర్ గారు బ్రషింగ్ చేయడానికి ఏమైనా ప్రత్యేకమైన విధానాలు ఏమైనా ఉంటాయా డాక్టర్ గారు మనకి బ్రషింగ్ అనేది నోరు శుభ్రత పాటించేదానికి చాలా ఇంపార్టెంట్ థింగ్ సో మంచి బ్రషింగ్ చేయాలి అంటే ఫస్ట్ మనకి సరైన బ్రష్ని ఎంచుకోవాల్సి వస్తుంది సో బ్రష్ మనం మార్కెట్లోకి వెళ్తే చాలా రకాల బ్రష్లు అందుబాటులోకి వచ్చేస్తున్నాయి కాబట్టి ఆ బ్రష్ ఎంచుకోవటంలో కూడా మనకి ఒక ముఖ్య పాత్ర ఉంటుంది సో జనరల్లీ ఏంటంటే మెత్తటి బ్రిసిల్స్ అంటే సాఫ్ట్ అనే రాయబడిన బ్రిజిల్స్ లాంటి బ్రషెస్ మనం ఎంచుకోవాల్సి వస్తుంది ఈ బ్రషెస్ తీసుకున్నప్పుడు దాని మీద మనకు ఒక టూత్పేస్ట్ అంటే ఏదో ఒకటి క్లీన్ చేసుకునే మెటీరియల్ లాంటిది టూత్పేస్ట్ ఒకటి సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ టూత్పేస్ట్ కూడా మనము మన కండిషన్ బట్టి మన నీడ్ని బట్టి మనం ఒకటి సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ సెలెక్ట్ చేసుకున్న టూత్ బ్రష్ పేస్ట్ తోటే తోంకునే విధానంలో ముఖ్యంగా మనం పాటించవలసింది ఏంటంటే ఫస్ట్ బ్రష్ని పిడికిలతో గట్టిగా బిగించి మంచి గ్రిప్తో పట్టుకోవాల్సి ఉంటుంది పట్టుకున్న తర్వాత మనము ఒక పక్క నుంచి పళ్ళని బ్రష్ కొంచెం నలభై ఐదు డిగ్రీల యాంగిల్లో పెట్టి మూడు మూడు పళ్ళకి కొంచెం ముందుకు వెనక్కి తోముతూ పై పళ్ళు కిందకి కింద పళ్ళు పైకి ఇలా మనం మూడు మూడు పళ్ళు చేసుకుంటూ నోరంతా శుభ్రం చేసుకోవాల్సి ఉంటుంది ఇలా బయట పంటి బయట వరుసలో అంత తోముకున్న తర్వాత కంపల్సరీగా మనం లోపల భాగంలో కూడా శుభ్రం చేసుకొని తర్వాత మనం నవిలి తినే ఏరియాస్లో కూడా ముందుకు వెనక్కి తోముకుంటూ మనం శుభ్రం చేసుకోవాల్సి ఉంటుంది ఈ ఈ బ్రషింగ్ ప్రక్రియ అయిపోయిన తర్వాత తప్పనిసరిగా మనం అందరం కూడా నాలుకని శుభ్రం చేసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే నాలిక మీద కూడా మనకి బ్యాక్టీరియా ఉంటుంది కాబట్టి ఇప్పుడు వచ్చే మెత్తడి బ్రష్ల వల్ల బ్రష్తో కూడా మనం నాలుకని శుభ్రం చేసుకోవచ్చు సో ఎప్పుడైతే మనము ఈ పైకి కిందకి కాకుండా ఈ అడ్డంగా తోమటం మొదలు పెడతామో అప్పుడు పళ్ళ సందుల్లో విరుక్కున్న ఆహారం ఒకటి శుభ్రం కాదు మరియు ఈ అడ్డంగా తోమటం వల్ల ఈ పళ్ళు అరిగిపోవటం అనేది తరచుగా జరుగుతూ ఉంటుంది ఎప్పుడైతే ఈ పళ్ళు అరుగుదల మనం చూస్తామో అప్పుడు పైన ఎనామిల్ అనేది తగ్గిపోవటం వల్ల మనకి కొన్నిసార్లు వేడి చల్లై తీసుకున్నప్పుడు జుమ్మను లాగటము తీపి పులిపి తగిలినప్పుడు మనం తినలేకపోవటము ఇలాంటివి కూడా కొంచెం మనము తరచు ఒక బ్యాడ్ బ్రషింగ్ హ్యాబిట్ వల్ల మనము చూస్తుంటాం తర్వాత ఈ నార్మల్ బ్రషెస్ కాకుండా ఈ రోజుల్లో మనకి ఈ ఎలక్ట్రానిక్ బ్రషెస్ అంటే బ్యాటరీ ఆపరేటెడ్ బ్రషెస్ రీఛార్జబుల్ బ్రషెస్ లాంటివి కూడా వచ్చినాయి వాటిల్లో ఏంటంటే వాటిల్లో ఒక ప్రీ డిఫైన్డ్ మూమెంట్స్ ఉంటాయన్నమాట ఏదైతే మనము బ్యాటరీ ఆన్ చేస్తాం ఆ బ్రష్ను ఆన్ చేసిన తర్వాత ఆ బ్రష్ యొక్క కుంచా ఒక ప్రీ డిఫైన్డ్ మూమెంట్లో మనకి అది కదులుతూ ఉండటం వల్ల మనము ఒక్కొక్క పన్నుకి కొన్ని సెకండ్స్ ప్రెషర్ లేకుండా తీసుకెళ్ళి అన్ని ఏరియాస్లో మనం మిస్ కాకుండా మనము బ్రష్ చేసుకునే అవకాశం ఉంటుంది సో ఇలాంటి చేసుకునేటప్పుడు మనము టైం టు టైం రెండు పూట్లు చేసుకోవటము ఎక్కువ ప్రెజర్ ఇవ్వకుండా ఈ ఎలక్ట్రానిక్ బ్రషెస్ పవర్ బ్రషెస్ వాడుకోవటం కూడా చేసుకోవచ్చు ఎలాంటి పేస్ట్ వాడితే దంత సమస్యలు అనేవి రాకుండా ఉంటాయి డాక్టర్ గారు టూత్పేస్ట్ సెలక్షన్లో కూడా మనకి ఒక ముఖ్య పాత్ర ఉంటుంది మార్కెట్లో మనకి చాలా రకాలు పేస్ట్లు అందుబాటులోకి వచ్చిన తర్వాత మన కన్ఫ్యూషన్ రెట్టింపు అవుతుంది ప్రతి ఒక్క పేస్ట్ మీద ఫలానా లాభం అని మనం చదవటం వల్ల ఏది ఎంచుకోవాలి అని తెలియక మనం సతమతం అవుతుంటాము ఇట్లాంటి సమయాల్లో మనము ఒక దంతవైద్యులను కలిసి మనకున్న అవసరాలు ఏంటి అని దాన్ని బట్టి ఒక పేస్ట్ ఎంచుకోవాల్సి ఉంటుంది ఉదాహరణకి ఇప్పుడు మనకి పిప్పిపళ్ళు వచ్చే తత్వం ఉన్న వాళ్ళకి ఒక ఫ్లోరిడేటెడ్ టూత్ పేస్ట్ మీద మనము రికమెండ్ చేయటం జరుగుతుంది అలాగే వేడి చల్లె తీసుకున్నప్పుడు జుమ్మను లాగుతున్నప్పుడు వాళ్ళకి ఏంటంటే ఒక డీసెన్సిటైజింగ్ టూత్పేస్ట్స్ లాంటివి వాటి వెరైటీస్లో ఒకటి సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది అదే చిగురు వ్యాధులు ఉన్న వాళ్ళకి కొన్ని కంటెంట్స్ ఏదైతే ఈ చిగురు వ్యాధుల్ని కంట్రోల్ చేస్తాయో యాంటీ బ్యాక్టీరియల్ ఏజెంట్స్ ఉంటాయో అలాంటి టూత్పేస్ట్ మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది కొంతమందికి ఆయుర్వేదిక్ ప్రిపరేషన్స్ మీద ఇష్టాలు ఉంటాయి కాబట్టి అలాంటి వాళ్ళు అలాంటి టూత్పేస్ట్ కూడా తప్పనిసరిగా సెలెక్ట్ చేసుకొని వాడుకోవచ్చు సో ఇవన్నీ కాకుండా మనము ఏ పేస్ట్ సెలెక్ట్ చేసినా మనకి నచ్చిన టేస్ట్ ఉండేటట్లు చూసుకోవాలి ఎందుకంటే రెండు నిమిషాలు మనం తోముకునేటప్పుడు ఒక అహిష్టతతో తోముకుంటే మనము శుభ్రంగా ఆ రెండు నిమిషాలు మనస్ఫూర్తిగా తోముకోలేము అనేది నా నమ్మకం అందుకని మనము ఒక పేస్ట్ని ఎంచుకోవటంలో ఇన్ని ఫ్యాక్టర్స్ మనం చూసుకున్న తర్వాత మాత్రమే మనకి ఒక ఇష్టమైన అవసరమైన పేస్ట్ని ఖచ్చితంగా సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది మనము ఎప్పుడైనా కానీ కేవలము ఈ బ్రషింగ్ ఇప్పుడు అనుకున్న విధంగా చేసుకునేది కేవలం రెండు నిమిషాల టైం మనం కేటాయించవలసి వస్తుంది ఒక్కొక్కసారి మనకు అనిపిస్తుంది రెండు నిమిషాల్లో మనకున్న ముప్పై రెండు పళ్ళు బయటపక్క లోపల అన్ని అన్ని పక్కల మనం తోంగల్తామా సో లేకపోతే ఇంకొంచెం ఎక్కువ టైం కేటాయించడం వల్ల మనకు లాభం జరుగుతుందా అనేది తరచూ మనం ఆలోచిస్తూ ఉంటాం ఇలాంటి సమయంలో మనం గుర్తుపెట్టుకోవాల్సింది వరల్డ్ వైడ్ ఒక స్టాండర్డ్ ప్రకారము అంచనా వేసిన తర్వాత రెండు నిమిషాలకు మించి బ్రషింగ్ ఎవరికి అవసరం లేదనేది ఒక నిర్ధారించారు కాకపోతే ముఖ్యంగా ఆ రెండు నిమిషాల్లో ఒక శాస్త్రీయ పద్ధతిలో ఒక పక్క నుంచి మొదలు పెడుతూ ప్రతి ఒక్క పన్నుని మనం తాకుతూ మనము ఎప్పుడైతే ఈ బ్రషింగ్ టెక్నిక్ని ప్రాపర్గా ఫాలో అవుతామో తప్పకుండా ఈ రెండు నిమిషాలు మనకి బ్రషింగ్ చేసుకునేదానికి సరిపోతుంది ఎప్పుడైతే మనము కొద్దిసేపు వేయడం పక్క కొద్దిసేపు కుడి పక్క కొద్దిసేపు పైన కింద అలా తోమటం మొదలు పెడతామో మనం ఎంతసేపు తోమినా కూడా కొన్ని ఏరియాస్లో మనం ఎక్కువ శుభ్రత ఏర్పడుతుంది కొన్ని ఏరియాస్లో ఎక్కువ ఫోర్స్ పడటం వల్ల వస్తుంది కొన్ని లోపల కష్టమైన ప్రదేశాల్లో మనము ఈ బ్రష్ రీచ్ కాని ఏరియాలో ఆహారం అలాగే నిలువ ఉండి గారపట్టడం కూడా జరుగుతుంది సో ఇలాంటి సందర్భాల్లో ముఖ్యంగా మనం చేయవలసింది ఏంటంటే కాన్సన్ట్రేటెడ్ బ్రషింగ్ అంటే ఆ రెండు నిమిషాలు ఏదైతే మీరు బ్రషింగ్కి కేటాయించారో అప్పుడు ఎస్ఎంఎస్లు చూడటము పాటలు వింటము లేకపోతే మనము ఈ మెసేజెస్ చదవటము లేకపోతే వేరే వాళ్ళ నుంచి డిస్టర్బ్ అవటము అలా కాకుండా రెండు నిమిషాలు ఒక శాస్త్రీయ పద్ధతిలో మనము ఎప్పుడైతే అన్ని పళ్ళను కవర్ అయ్యేటట్టు చేసుకుంటామో నా నాకు నేను అనుకోవటము రెండు నిమిషాలు కూడా మీకు మిగిలిపోతుంది మనకి బ్రష్ పేస్ట్తో పాటు టంగ్ క్లీనర్ కూడా ఎలా వాడాలి అసలు అవసరం ఉందా లేదా అనే సమస్య కూడా మనం చాలామంది అనుకుంటూ ఉంటాము సో ఇప్పటి కాలానికి మనము టంగ్ ఏదైతే ఈ ఉందో ఇది నున్నటి శుభ్రంగా నున్నటిగా ఉండే సర్ఫేస్ కాదు కాబట్టి ఎటువంటి టంగ్ క్లీనర్ మనం సెలెక్ట్ చేసుకున్నప్పటికీ అది మనకి నాలికని శుభ్రంగా క్లీన్ చేయదు అందుకని ఈ ఈ రోజుల్లో మనకి డె డెంటల్ సర్జన్స్ టంగ్ క్లీనర్ బదులుగా మనకి గరుగ్గా ఉన్న మెత్తటి బ్రష్ కానీ అలాంటి ఏదైతే సాఫ్ట్ బ్రషెస్ మనం వాడుతున్నామో వాటితోనే చక్కగా నాలిక మనం శుభ్రం చేసుకునేదానికి రికమెండ్ చేస్తున్నాం